ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో షాలేం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని తెలుస్తున్నాం. దేవుని కృప చేత మనలందరినీ ఆయన కృపగలిగిన హస్తం చేతను అగ్గతించిన నిర్మలన్నిటిలో ఆయన కాపాడిన ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. రెండు కొద్ది నిమిషాలు దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సాయంకాల వేళలో మనమందరము కూడా ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఒక మాట వారి జీవితాల్లో వారి మాటల ద్వారా వినబడుతుంది. ఆ మాట ఏంటి అంటే భయము. అదిగో అక్కడ ఇంతమంది ఇక్కడ ఇంతమందికి వచ్చేసిందంట. ఈ థర్డ్ వేవ్లో వేల మంది బారిన పడుతున్నారు, ఈ కరోనా బారిన పడుతున్నారు, అలాగే కొత్తగా వస్తున్న వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడుతున్నారు అని మనుషులు ఒక్కింత భయము ఒక్కింత ఆందోళన చెందుతున్నారు. ఎందుకని అంటే గతించిన దినముల్లో వారు చూచిన ఆ స్థితిగతులను బట్టి, మనుషులు పడ్డ వేదనను బట్టి, ఆ కష్ట నష్టాలను బట్టి ఎంతగానో మనుషులకు అలాగే దేవుని బిడ్డలకు కూడా వారు అంటున్న మాట ఏంటంటే చాలా భయమేస్తుందండి. ఎలా ఉంటుందో రానున్న దినాలు, ఏంటో మా పరిస్థితులు, రానున్న దినాల్లో మా జీవితం ఏంటో, మా గమ్యం ఏటో, మా కుటుంబం ఏటో, చిన్న బిడ్డలతో ఉన్నాం లేకపోతే ముసలివారితో ఉన్నాం ఏంటో అని ఒక్కింత భయము వారి హృదయాలను వేధిస్తూ ఉంది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే అంతరంగంలో ఎక్కడైనా సరే ఒక చిన్న అనుమానము, ఒక చిన్న భయము వారిని వెంటాడుతుంది. అయితే ప్రభు ఈ సాయంకాలపు వేళలో మనతో చెప్తున్న మాట ఏంటంటే భయపడకుడి. మన గురించి 366 సార్లు ప్రభు బైబిల్ గ్రంథములో భయపడద్దు భయపడద్దు అని ప్రభు మనకు సెలవిచ్చాడు. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న ప్రభు బిడ్డలు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఏ పరిస్థితులను ఎదురవుతున్నా భయపడద్దు. ఇది దేవుని దగ్గర నుండే, ప్రభు దగ్గర నుండే వస్తుంది. ఆయన సెలవు లేనిదే మన తల మీద ఉన్న ఒక వెంట్రుక కూడా నేల రాలదని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. రూపాయికి 2 పిచ్చుకలు, 2 రూపాయలకు 5 పిచ్చుకలు అయినప్పటికీ వాటిలో ఏది కూడా దేవుని సెలవు లేనిదే, అది నేలకు రాలదని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. కానీ మన జీవితాల్లో అనుదినములో మనం వింటున్న మాటలను బట్టి కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నవారే ఆ వైరస్ బారిన పడినప్పుడు మన ఇంటి పక్కనే మన పరిస్థితుల్లోనే మనవారే అనేక మంది ఇదిగో మేము ఇలా బాధపడుతున్నాం అన్నప్పుడు కనీసం వారిని పరామర్శించడానికి వెళ్తానికి కూడా భయం వేధిస్తుంది. కానీ ఈ సాయంకాలపు వేళలో ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నా భయపడకు, దాన్ని ధైర్యముగా ఎదుర్కొంటానికి నువ్వు సిద్ధపడు. ప్రభువు మనకిస్తున్న ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడే మనకు తోడుగా ఉంటాడు.
ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన కృప కలిగిన హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను బయటికి లేవనెత్తుతాడు. మెట్టుకు మనం బైబిల్ గ్రంథంలో సెలవిస్తే చూచినట్లయితే ఆదిలోనే ఎంతగానో బాధపడుతూ తన స్థితిగతుల్లో ఆశీర్వాదాలన్నీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబు కొట్టివేసిన తర్వాత ఆ రాత్రి వేళ అడవిలో ఒక్కడే నిలబడ్డాడంట. అడవిలో ఒక్కడే నిలబడి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ రాత్రి నన్ను నువ్వు కాపాడి క్షేమంగా మా మామ ఇంటికి నేను వెళ్ళినట్లుగా నీ కృప నాకు దయచే అని ఆ రాత్రి వేళ ప్రార్థన చేసి ఒక రాయిని తడగగా పెట్టుకుంటే అద్భుతకరమైన కార్యం అక్కడ చూచాడు. అంటే దేవునితో ఎవరికైతే సంబంధము లేకపోతే నువ్వు దేవుని మీద ఆనుకుంటానికి నీ మనస్సును నీవు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ సాయంకాలపు వేళలో ప్రభు నీతో చెప్తున్న మాట, ఏ పరిస్థితినైనా నువ్వు అవలేలగా ఎదుర్కొంటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత రమారమిగా 26 సంవత్సరాలు పైబడి అతను తిరిగి మళ్ళీ తన అన్న భయము అనేది తనకు రాకుండా చూసుకున్నాడు. తన మేనమావ ఎన్నో విధాలుగా వేధించినప్పటికీ అతను చేస్తున్నది ఒకటి, ప్రార్థన చేసేవాడంట. ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చేవాడంట. ఒక చిన్న ప్రార్థన, ప్రభువా మా నాన్న మేనమావి చూడు ప్రభువా, ఇదిగో అవంటున్నాడు అయ్యా, ఇది ఇలా ఉండేదట సహాయించి. మన జీవితాల్లో అనుదిన జీవితాల్లో ఎన్నో కష్టాలు మనం పడుతున్నప్పుడు మనం మర్చిపోయేది ఒకటే, మనం వదిలేసేది ఒకటే, దేవుణ్ణి సహాయమును కోరుకోము. షడ్రకు మేషకు అభిజ్ఞులు అనే వారు, దానియేలు అనే బిడ్డ, వారు అగ్నిగుండంలో ఉన్నారు, అలాగే సింహపు బోనులో ఉన్నారు, కానీ వారు వాటిని బట్టి భయపడలేదు, దేవుని బట్టి భయపడ్డారు. దేవుని మీద ఆనుకుంటానికి వారు ఇష్టపడ్డారు. రాజ్యమంతా వారిని ఎలా కాలుస్తున్నారో, వారి దేశమంతా, దేశ ప్రజలందరూ కూడా ఆ సింహాలు ఎలా తింటనియో చూద్దామని చెప్పి వస్తే, వారు మధ్యలోనే దేవుడు వారిని నిలబెట్టి వీరు సేవిస్తున్న దేవుడే పూజార్హుడు అని చెప్పగలిగిన విధానముగా దేవుడు మార్చగలగటానికి కారణం ఏంటంటే, వారు అడుగు ముందుకు వేశారు. ఈ సాయంకాలపు వేళలో నీ అడుగు ఎటువైపు పడుతుంది? నీ జీవిత గమ్యము ఎటువైపు మలుచుకుంటున్నావు? నీ పరిస్థితిలో భయం వైపు అడుగులు వేస్తే నీ జీవితం అంతా కూడా భయంతో నింపబడి నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే నాకు రాకూడదు అనుకున్నావో, అదే నిన్ను వేధిస్తూ, అదే నిన్ను బాధిస్తూ, దాని చేతుల్లో పడి చిక్కబడి తదొక మరణానికి దారి తీసుకుంటావు. జాగ్రత్త, ప్రభువు పేట ఆనబెట్టి చెప్తున్నాను, ఈ సాయంకాలపు వేళలో భయము అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు విను వెంటనే నువ్వు దేవుని మీద ఆనుకోవాల్సిందిగా పరిశుద్ధ గ్రంథం లేఖనం సెలవిస్తుంది. ప్రభువు సన్నిధిలో మనము భయము మన వద్దకు వచ్చినప్పుడు భయపడకుండా మనం ఉండాలి అంటే ఏం చేయాలో 2 మాటలు, ప్రభువు చెప్పిన మాటలు నేను మీకు చూపించి నా మాటల్ని ముగిస్తాను. అందరికీ సుపరిచితమైన మాటే, మనం భయం అనేది మనకు కలిగినప్పుడు ఆ భయము మనల్ని భయపెట్టకుండా ఉండాలి అంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మన దేశానికి ఆర్మీ ఉంది. ఈ ఆర్మీ మంచు కొండల్లో కూడా ఉంటుంది. అది ఎలాంటిదంటే -10 డిగ్రీస్ పైగానే ఆ హిమాలయాస్లో కొన్ని ఏరియాలు ఉన్నాయంట. ఆ ఏరియాలో -10 డిగ్రీస్ పైగానే గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. అక్కడ ఎవరు కూడా ఉండలేరంట. కానీ మన ఇండియన్ ఆర్మీ అక్కడ వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు అక్కడ ఆ విధులు నిర్వహించడానికి, శత్రు సైన్యము మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండటానికి వారు ఎంతగానో ఆ ట్రైనింగ్ తీసుకుని వారు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మన మధ్యన అనుకుంటా ఒక వీడియో చూసాం సోషల్ మీడియాలో, అలాగే న్యూస్ పేపర్స్లో, న్యూస్లో కూడా చెప్పారు. అక్కడ ఒక గర్భిణీని వారందరూ మంచు కొండలో మోసుకొస్తున్నారు. ఎంత గొప్ప సంగతి, వారు అంత గడ్డలు కట్టుకుపోతున్న ఆ చలిలో కూడా వారు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. వారు ఆయుధాలు పట్టుకొని శత్రువు అనేవాడు మా జీవితాల్లోనికి లేకపోతే మా దేశంలోనికి రాకుండా వారు అడ్డుకట్టలు వేస్తున్నారు. అలాగే భయం అనేది మన జీవితాల్లోనికి రాకుండా మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. మనము కూడా ఒక సైనికుడు వలె మనము మన కుటుంబానికి నిలబడాలి. అది ఎలా అంటే, మొదటి కీర్తన 2వ వచనంలో అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి అంటే మనకు కావాల్సింది దేవుని వాక్యము.
ఏ వాక్యం? దేవుని వాక్యము. ఇది దేవుని మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలో నివసిస్తుందని చెప్పిన యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే మనకు మొదటి వచనంలో కనపడుతుంది. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే మన యద్దకు శరీరధారిగా దిగి వచ్చిన వాడు. ఈరోజు మన చేతుల్లో ఉన్నది ఆయన వాక్యము, ఆయన మాట. ఆ మాటను ఎవరైతే చదువుతారో, ఆ మాట ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యుడు. ఏంటి ధన్యత అనంటే, ఏదో చాలామంది ఇళ్ల మీద లేకపోతే మనకు పోర్ట్రైట్స్లో రాసుకొని పెట్టుకున్నది కాదు. చాలామందికి కొన్ని కొన్ని వాక్యాలు ఇష్టం, ఆ వాక్యాలు వారు రాసుకొని పెట్టుకుంటారు. లేకపోతే క్యాలెండర్లో ఉన్న వాక్యాలు వారికి ఎంతగానో ధైర్యం పుట్టిస్తూ ఉంటాయి. వాస్తవమే, అవి మనకు ధైర్యం పుట్టిస్తూనే ఉంటాయి. కానీ అది గోడల మీద ఉండకూడదు, నీ హృదయం అనే పలక మీద దాన్ని రాసుకో అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఎక్కడ రాసుకోవాలి? మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఎందుకనంటే కొన్ని దినాల్లో ఈ బైబిల్ మన మధ్యలో నుండి తొలగించబడుతుంది. ఈ బైబిల్ గ్రంథం తొలగించబడినప్పుడు అప్పుడు నువ్వేం చదువుతావు? చైనా దేశంలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో వారు సువార్త ప్రకటించడానికి వెళ్తే వారిని పట్టుకొని జైల్లో పడేశారంట. ఆ జైల్లో పడేసిన తర్వాత అక్కడ ఉన్న ఆ భయంకరంగా కొట్టి, మీరు మార్మన్స్ పొందండి, దేవుని విడిచిపెట్టండి అని, అంటే మేము చచ్చేంత వరకు మేము విడిచిపెట్టమండి అంటే, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బాత్రూమ్కి వెళ్ళి ఆ బాత్రూము అక్కడ ఉన్న ఏరియాలు గడ్డలు కట్టేసేయంట, నీళ్ళు ఉండవంట. ఆ బాత్రూము వీళ్ళతో తీయించేవాళ్ళంట, చేతులతో తీయించేవాళ్ళంట. ఒకరోజు నువ్వు భక్తుడు, ఆ భక్తుడిని పిలిచి, ఇదిగో నువ్వు ఈ పేపర్ తీసుకుని నేను ఆ బాత్రూమ్ క్లీన్ చేయంటే, అతను అలా ముందుకు వెళ్తూ ఆ పేపర్ ఏంటిది అని చూస్తే, వీళ్ళ దగ్గర ఉన్న బైబిల్ని, ఆ బైబిల్ని పేపర్లో బైబిల్లో ఉన్న పేజీల్ని చించేసి వాటితో క్లీన్ చేయండి అని చెప్పాను అనేవాళ్ళు అంట. ఈయన ఎప్పుడైతే ఆ బైబిల్ గ్రంథాన్ని చూచాడో, ఆ బైబిల్లో ఆ పేజీని చూచాడో, ఎంతగానో సంతోషపడి, దేవుడు గతించిన దినాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం, ఈ జైల్లో ప్రభా మాకు వాక్యం కావాలయ్యా, నీ వాక్యం లేక మేము ధైర్యం చెడిపోయి ఉన్నామయ్యా, మాకు నువ్వు సహాయం చే ప్రభా అని వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట. అలాంటి సందర్భంలో ప్రభా నువ్వు కృప చూపించావయ్యా అని అది గబగబా తుడిసేసుకుని, దాన్ని మడత పెట్టేసుకుని, జేబుల్లో పెట్టేసుకుని, తన చేతులతోనే అక్కడ ఉన్న పరిస్థితులతోనే అదంతా క్లీన్ చేసేసి వెళ్ళి ఆ ఆఫీసర్ ముందు నుంచొని ఒకసారి క్లీన్ చేసేసానండి అన్నాడంట. చాలా మంచిదయ్యా, ఏంటి నీ ముఖం అంతా వెలిగిపోతుంది అన్నాడంట. సార్ ఒక చిన్న మాట మిమ్మల్ని విన్నవించుకుంటున్నానండి. ఏంటి అంటే, ఇక నుండి మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నన్నే పిలవండి, నేనే వచ్చి క్లీన్ చేస్తాను. ఇంచుమించుగా రమారమిగా 10 సంవత్సరాల పైగానే అక్కడ వారు జైల్లో ఉన్నారంట. ఎప్పుడు అయినా సరే ఈయన వెళ్ళి అదంతా క్లీన్ చేసి ఆయన ఇస్తున్న పేపర్లని, ఆ జీవాహారాన్ని, ఆ దాన్ని దేవుని వాక్యాన్ని తెచ్చుకొని వారందరూ జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న విశ్వాస బృందాన్ని అంతటికి చదివి వినిపించుకుని వారు ఆధ్యాత్మికంగా దేవునిలో ఇంకా బలపడ్డారంట. మన మధ్యలో మన చేతుల్లో బైబిల్ ఉంది కాబట్టి మనకు అసలు లెక్కే లేదు. ఆదివారం పూట వాక్యం చదవండి అని చెప్పని దైవ సేవకుడు నొక్క నుంచి చెప్తుంటే, కంఠం పోయేంతవరకు చెప్తుంటే మనకు లెక్క ఉండదు. ఏదైనా సరే లోకంలో నానుడు ఉంది కదా, మన చేతుల్లో ఉన్నప్పుడు దాని విలువ తెలియదంట, అది పోయిన తర్వాతే విలువ తెలిసిద్దంట. మన జీవితాల్లో దేవుని వాక్యం మన మధ్యలో ఉండగా అది శరీరధారి అయి మనల్ని బ్రతికించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు అనంటే 91:14 అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచేదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. దేవుని వాక్యము ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో, ఎవరి హృదయంలో నివసిస్తూ ఉంటుందో, దాని ద్వారా వారి హృదయాలు భయపడవు. అంతేకాదు దేవుడు చేసే గొప్ప ధన్యత ఏంటంటే, గొప్ప కృప ఏంటంటే, నిన్ను అన్ని విషయాల్లో తప్పిస్తాడు. ఏ విషయాల్లో తప్పిస్తాడు? ఇదిగో మరణకరమైన రోగములు ఏదైనా సరే నీ కుటుంబం చెంతకు వచ్చినా, నీ జీవితంలోనికి వచ్చినా, నీ పరిస్థితుల్లోనికి వచ్చినా, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు నడుస్తున్నా, అది ఎన్నడూ కూడా నిన్ను వెనువెంటనివ్వదు, నిన్ను అంటుకునివ్వదు.
మనకు అందరికీ బాగా తెలుసు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ముందుంది వెనకాల ఫరో సైన్యం ఉంది ఆ రాత్రి వేళ దేవుడు అగ్ని స్తంభాన్ని వారి మధ్యలో నిలబెట్టి ఫరో సైన్యానికి ఇశ్రాయేలు సైన్యానికి మధ్యలో అగ్ని స్తంభాన్ని నిలబెట్టి ఆ రాత్రి వేళ ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మధ్యలో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను ఏర్పాటు చేసి నడిపించాడు ఆ రాత్రంతా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ అబాయంత దేవుని కృపని ఆ గోడలాగా నిలబడిన ఆ సముద్రాన్ని చూస్తూ నీ కృపయ్య అనుకుంటూ వారు దేవుణ్ణి స్మరణ తెచ్చుకుంటూ వారు వెళ్ళారు అదే గోడలాగా నిలబడిన ఆ సన్నివేశాన్ని చూస్తున్న ఫరో సైన్యం వీళ్ళ ఎంత దేవుడండి గొప్ప దేవుడండి అని కొనియాడుతూనే ఎలాగైనా వాళ్ళని పట్టుకొని వెనక్కి తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అవతలకు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వారిని పట్టుకోవాలని ఆ మేఘస్తంభం వారి మధ్యలో నుండి కురుపబడిన తర్వాత అగ్నిస్తంభం తీసివేయబడిన తర్వాత వాళ్ళందరూ పరిగెడుతున్నారు మోషే అడిగాడు ప్రభువుని ఏం చేయమంటావయ్యని నీ చేతుల్లో ఉంది కదా ఆ కర్రను అన్నప్పుడు దేవుడికి మోషేకు ఏదైతే చెప్పాడో అది చేసినప్పుడు వారందరూ కూడా ఏమైపోయారు ఆ సముద్రంలోనే కలిసిపోయారు భూగర్భంలో కలిసిపోయారు మీరు ఆలోచించండి అంత భయంకరమైన పరిస్థితుల మధ్యలోనేమో ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు అదే దారిలో వస్తున్న ఫరో సైన్యం మునిగిపోయారు చరిత్ర పుటల్లో ఇప్పటికి ఆ ఏరియాలో చూస్తేనంట అక్కడ ఇప్పటికి రథాలు ఆ కలేబరాలు ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయంట ఆ సముద్ర మట్టంలో ఆలోచించండి కారణం ఏంటంటే దేవుని వాక్యము ఎవరి మధ్యలో ఉంటుందో ఎవరి దగ్గర ఉంటుందో వారికి ధైర్యం పుడుతుంది ఈ సాయంకాలపు వేళలో నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా లేదా చెత్త సాహిత్యాలను ధ్యానం చేస్తున్నావు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే మేము పుస్తకాలు చదువుతున్నామండి వాస్తవం మంచిదే దేవుని పుస్తకాలు చదువుతున్నామండి దైవ సేవకులు రాసిన పుస్తకాలు చదువుతున్నామండి వాటి కంటే ముందుగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా దేవుని వాక్యాన్ని చదువుతున్న వ్యక్తి అయితే ఒకవేళ మీరు అన్న ఆల్రెడీ మేము చదువుతున్నామండి అంటే అది నీకు ధైర్యం పుట్టిస్తుందా అది నీకు ధైర్యం పుట్టిస్తుంటే నీవు భయపడవు ఏ పరిస్థితి అయినా సరే ఒక రైఫిల్ పట్టుకున్న ఆర్మీ వాడు ఎలాగైతే ముందుకు రొమ్ములు చాచుకుని వెళ్తాడో ఏ పరిస్థితి వచ్చినా నా దేవుడు నాకు తోడుగున్నాడని నీ మాట చెప్తుంది నీ ప్రవర్తన చెప్తుంది నీ ఆలోచన చెప్తుంది నీ కుటుంబాన్ని నువ్వు అలా నడిపిస్తావు నువ్వే వెనకంజి వేస్తే నువ్వే నీ మాటల ద్వారా ఇక దిగజారిపోయిన మాటలు మాట్లాడితే నీ కుటుంబం అంతా కూడా ఇక దేలబడిపోదు వాటి ప్రకారం నువ్వు నడిపించాలి నువ్వు నడుస్తూ నువ్వు నడిపించినప్పుడు వారికి కూడా ధైర్యం పుడుతుంది నీకే లేనప్పుడు మనకే లేనప్పుడు ఇక పక్క వారికి మనం ఏం చెప్పగలం ఒకసారి ఆలోచించండి దేవుని వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు బలపరుస్తాడు ఆదరిస్తాడు దేవుని వాక్యము కలిగిన గొప్ప గొప్ప వారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారు మాత్రం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు కారణం ఏంటో తెలుసా వారికి దేవుని వాక్యం ఉంది ఆ వాక్యము ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు వారికి చేశారు నేను నీకు చూపించుచున్న దేశానికి నువ్వు రా అన్నాడు అబ్రహాము గారితో అబ్రహాము గారు ఇక ఆయన చనిపోయే అంతవరకు కూడా తిరిగి మళ్ళీ తన ఊరికి వెళ్ళలేదు విడిచివచ్చిన ఊరికి వెళ్ళలేదు ఎంతసేపు ప్రభువా నీ మాట మనం కూడా పాడతాం నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా పాడతాం ఓ దైవ సేవకుడు అన్నాడు క్రైస్తవులు అందరూ అబద్ధికులే అన్నారు ఏమండి బాబు అంటే పాట అయితే పాడేస్తాం ఉత్సాహంగా ఉద్యమంగా కానీ దాన్ని అనుకరణలోకి వచ్చేటప్పటికి ఓ సర్లేండి జరుగుతుందిలేండి అవుతుందిలేండి అనే ఒక అవిశ్వాసపు మాటలో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ సాయంకాలపు వేళలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీవు ఏ పరిస్థితిని బట్టి ఒకవేళ అప్పుల కుటుంబ పరిస్థితుల బిడ్డల జీవితాల లేకపోతే చాలామంది చెప్తూ ఉంటారు మా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదండి అనారోగ్యం అండి అప్పులు బాధలండి కష్టాలండి ఒకరికొకళ్ళకి ఐక్యత లేదండి కుటుంబంలో నెమ్మది లేదండి కుటుంబ పరిస్థితులను బట్టి భయంకరం అండి నేను ఒక్కదానే కష్టం అండి నా రెక్కల కష్టాన్ని బట్టి నా కుటుంబం లాక్కెళ్తున్నాను భయపడబాక దేని విషయంలో అయినా సరే యెహోవా వాక్యము నువ్వు చదువుతూ దాని ప్రకారం నువ్వు చేస్తున్నట్లయితే యెహోషువా గ్రంథం మొదట అధ్యాయం 8వ వచనం అన్నాడు ఇదిగో నేను మోషేకి తోడయ్యినట్లుగా నీకును తోడై ఉంటాను యెహోషువాతో చెప్తున్నాడు నేను మోషేకు తోడయ్యినట్లుగా నీకును తోడై ఉంటాను నిజమే మోషేకు తోడయ్యినట్లుగా యెహోషువాకు మరి ఎక్కువగా తోడై ఉన్నాడు కాబట్టే ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించాడు
కనాను ఆ దేశాన్ని చూచినట్లుగా వారిని ప్రోత్సహించాడు, నడిపించాడు. ఈ సాయంకాలపు వేళలో నువ్వెందుకు ఒక మోషే కాకూడదు, నువ్వెందుకు ఒక యెహోషువా కాకూడదు, నువ్వెందుకు ఒక దైవ బిడ్డలుగా కాకూడదు. అలనాడు ఎంత సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి దానిని తుత్తునీలుగా కొట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచున్నానని పౌలు చెప్పినట్లుగా నువ్వెందుకు ఒక సైనికుడిగా మారకూడదు? గమనించు, ఈ భయం నిన్ను వేధిస్తుందా? దాన్ని క్షణమే దాన్ని పతనం చేయాలంటే దేవుని వాక్యాన్ని నీ హృదయానికి ఆస్వాదించు, ఆహ్వానించు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. దాని ప్రకారంగా నడవటానికి నువ్వు అడుగు దేవుని, పరిశుద్ధాత్మ దేవుని, ప్రభా నీ వాక్యం ప్రకారం నేను నడిచినట్లుగా నా కుటుంబాన్ని నన్ను బలపరచని ప్రభా నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుని హస్తము నీకు తోడయండి. ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టము వచ్చినా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, గణపరుస్తాను అంటున్నాడు. దేవుని వాక్యం ఎన్నడూ కూడా నిరర్థకం కానిది. ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యము మనలను కాపాడుతుంది, మనల్ని కాపాడుతుంది. అది ఎంత ఘోరమైన చుట్టుపక్కల ఎవడు నీ వారనే వారు ఎవరు లేనప్పుడు, నీకు సహాయం చేయటానికి ఎవరు లేనప్పుడు దేవుని హస్తం నీకు తోడై ఉంటుంది. జాగ్రత్త సుమా, దేవుని హస్తం నీకు తోడై ఉంటుంది. నా జీవితంలో చేసిన ఒక చిన్న కార్యం చూపించి నా మాటలో ముందుకు వెళ్తాను. ఒకనాడు నేను విదేశాల్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక రాత్రి వేళ షవర్కు వెళ్ళిపోయిన స్నానం చేద్దామని చెప్పని ఆ షవర్ ఓపెన్ చేయగానే దాదాపు ఇంచుమించుగా 110 డిగ్రీలు పైన కానీ వేడి నీళ్లు ఆ పైప్ పగిలిపోయి నా తొడ మీద పడిపోయింది. కొడితే తొడ మొత్తం ఒకవైపు తొడంతా కూడా భయంకరంగా కాలిపోయింది. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ చికెన్ ముక్కలు కొంతమంది కాలుస్తారు చూసారా, ఎట్లా అనగానే లేకపోతే ఉడకబెడతారు చూసారా, ఎట్లా అంటే ఊడిపోయేటట్టు అలా టచ్ చేస్తే చర్మం కాస్త అది కూడా వచ్చేసి అంత భయంకరంగా కాలిపోయింది ఆ వేడికి. నేను తట్టుకోలేక వెంటనే నా దగ్గర బర్ణాలు ఉంటే, బోరులిన్ ఉంటే అది రాసేసా లైట్ లైట్గా. ఎప్పుడైతే ఇది రాసానో ఆ వేడి వేడికి బుడగల్లాగా వచ్చేసినాయి. నాకేం చేయాలో తెలియక నొప్పిని తట్టుకోలేక నా చుట్టుపక్కల ఎవరు నా బాధను అర్థం చేసుకునేవారు లేరు, ఎవరూ లేరు నా చుట్టుపక్కల. నా రూమ్లో నేను ఒక్కడే ఉన్నాను నా అపార్ట్మెంట్లో. ఆ భయంకరమైన పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇండియాకి మా నాన్నగారికి ఫోన్ చేశాను. మా నాన్నగారికి ఫోన్ చేసి, డాడీ ఇలా అని చెప్తే ఆయన వాళ్ళ కంగారు పడతారేమోనని ఒక మాట చెప్పాను. మా స్నేహితుడికి నీళ్లు వేడి నీళ్ళు పడిపోయి భయంకరంగా కాలిపోయింది, చాలా బాధపడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, ప్రార్థన చేయవా అని అంటే సరే నాన్న ప్రార్థన చేస్తాను అని చెప్పిన స్పీకర్ ఫోన్ ఆన్ చేయని చెప్పని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఆగి, అరే నాన్న నిజం చెప్పు నాకు ఒక మాట, ఆయనక నీక అన్నాడు. నాకు ఒక్కసారి గుండె జల్లుమని ఏం చెప్పాలో తెలియక నిజమే చెప్పా నాకే అని అంటే అలాగా సరే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశారు. మీరు నమ్మండి, ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు, నాన్న ఇప్పుడు నీ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన తల్లి ఉంది కదా నీ దగ్గర, అది రాసుకో, దేవుడు నీకు కృప చూపిస్తాడు, ఏమీ అవదు, భయపడబాక అని చెప్పాను. ఆయన నాయకు రెండు దేవుని మాటలు చెప్పి దేవుని మాటలను బట్టి ధైర్యపరచుకో, నువ్వు దేవుని వాక్యాన్ని చదివి పడుకో నాన్న, దేవుడు కృప చూపిస్తాడంటే నిజంగా ఆయన చెప్పినట్లు వెళ్ళి ప్రార్థన తైలాన్ని అప్లై చేసి ఆ కాలంతా రాసేసి వాక్యాన్ని చదువుకొని 23 కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకుని పడుకున్నా. మీరు నమ్మండి, డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండానే ఆ కాలంతా కనీసం నాకు 4-5 సంవత్సరాలు నల్లగా కమిలిపోయి ఉంది 4-5 సంవత్సరాల వరకు. ఆ పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉండగాని నేను వేసుకున్న ఫ్యాంట్ ఆ బుడగలు వచ్చేసినాయి కదా, దానివల్ల పూటకి తడిసిపోయేది, ఒక గంటకి అదంతా కూడా తడిసిపోయి నీరుగా అయిపోయేది. కానీ నాకు ఎలా ఉందంటే ఏదో చల్లగా నాకు అనేది నొప్పి అనేది లేకుండా ఆ క్షణమున ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుకొని ప్రార్థనా తైలాన్ని అప్లై చేసినప్పుడు మొత్తం మటుమాయమైపోయింది. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే మనకు ఎవరు చుట్టుపక్కల లేనప్పుడు కూడా మనకు ధైర్యాన్ని ఇస్తుంది, అభయహస్తంగా నిలబడుతుంది, అది మనకు తోడుగా ఉండి మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో దేవుని మాటలు నీవు నమ్ముతున్నావా? రెండవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చూపించిన మాటలను ముగిస్తాను. 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఈరోజు నువ్వు ఏది లేదు, ఏది కాదు, ఏది అవ్వట్లేదు అనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు జరగాలి అంటే
భయపడకుండా నువ్వు అన్ని విషయాల్లో నెమ్మది కలిగి సుఖముగాను సంతృష్టిగాను నువ్వు జీవించాలంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకుడి. ఏంటి ఆయన రాజ్యము ఆయన నీతి? యోబు భక్తుడు తనకున్న పరిస్థితుల్లో తనకు వచ్చిన ఆ భయంకరమైన వేదనల్లో ఎన్నడు కూడా దేవునికి వ్యతిరేకంగా నడవలేదు, ఎన్నడు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే వారందరూ కూడా దేవుని కొరకు కనిపెట్టుకున్నారు. 35వ కీర్తన చదువుకున్నాను, 37వ కీర్తన 34వ వచనంలో చదువుకుంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించుకొనును. ఎవరి కొరకు కనిపెట్టాలి? యెహోవా కొరకు కనిపెట్టు. ఇక్కడ దేవుని కొరకు నువ్వు నడిచినట్లయితే ఆయన రాజ్యము ఆయన నీతిని వెతుకుడి. మొదట ఆయన రాజ్యము ఆయన నీతిని వెతుకు. ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో దేని కొరకు నువ్వు వెతుకుతున్నావు? మాకు అర్థం కావట్లేదండి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటారు. ఆయన రాజ్యం ఆయన నీతి అంటే ఆయన పని చేయి. నీ కుటుంబం ఏమండి, మాకు ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కాబట్టి మేము బయట ప్రార్థనలకు వెళ్ళలేకపోతున్నామండి. నేనేమంటాను తెలుసా, నీ కుటుంబంలో నువ్వు ఉన్నావు కదా, నీ బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక సమయాన్ని కోర్చుకో, ఆ సమయానికి మోకరించి ప్రార్థన చేయి, వాక్యం చదువు, రోజుకు ఒక్కొక్కళ్ళు చొప్పున లేకపోతే ఇద్దరిద్దరు చొప్పున ప్రార్థన చేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమును స్తుతించి గణపరిచి ఆరాధిస్తారు వారి మధ్యలోనే ఉంటానని చెప్పిన దేవుడు ఆయన నిశ్చయంగా ఉండే దేవుడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అంటే ఆయన పని చేయటానికి ఆయన కొరకు నిలబడటానికి ఎవరైతే పూనుకుంటారో వారి జీవితాల్లో గొప్ప కార్యం చేస్తారు. దావీదు భక్తుడు ఊరికినే ఆయన హెచ్చించబడలేదు. అందరికీ కొన్ని కొన్ని పిచ్చలు ఉంటాయి. దావీదు భక్తుడికి ఒక్కొక్క పిచ్చ ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించటం, ఆయనకి గిటార్ వాయించటం, సితార వాయించటం బాగా అది ఒక పిచ్చ. ఆ పిచ్చను ఆయన ఏం చేసేవాడు అంటే తనతోటి ఉన్న వారందరూ అడవిలో ఉన్న తనతోటి పిల్లలందరూ కూడా ఎంతగానో ఆడుకుంటుంటారే రారా అంటే ఈయన ఏం చేసేవాడు అంటే అక్కడ ఏదో ఏదో పాటలు పాడేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు. అలా స్తుతిస్తూ దేవుణ్ణి కృప పొందుకున్నాడు, దేవుడు అభిషేకం పొందుకున్నాడు కాబట్టి అతడు గొప్ప స్థాయిలోకి ఉన్నాడు. ఈ సాయంకాలపు వేళలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో భయం గుప్పిట్లో ఉంటే ఇప్పుడే దాని నుండి నీ దగ్గర నుండి తొలగించుకొని దేవుని వాక్యాన్ని అనుసరించి నడువు. ఆయన రాజ్యం ఆయన నీతిని వెతికినప్పుడు అన్ని కార్యాలు ఆయన మన కొరకు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా. మహాగనుడ మహోన్నతిరా, నీ ఘనమైన నామన కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాలు చెంతకు చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇదే నాన్న ప్రభా, భయం అనేది మా దగ్గరకు రాకుండా ఉండాలి అని అంటే మా జీవితాల్లో మేము దేనిని అనుసరించి నడిచడం వలన ప్రభా నీ కృప మాకు దొరుకుతుందనేది మాకు వివరించారు. అందును బట్టి నీకు స్తోత్రమును. వింటున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీ వాక్యాన్ని అనుసరించి నడచడం వలన, నీ రాజ్యంను వెతకటం వలన ప్రభా మాలో ఉన్న ప్రతి భయము పోగొట్టి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేక మందికి ప్రభా తండ్రి నేను నిన్ను చూపించే వారముగా ఉండటమని ప్రభా మీరు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచమని నడిచినమయ్యా. వారికున్న ప్రతి భయము నుంచి తొలగించి ప్రభా నీ ఆశ్చర్యకరమైన హస్తము చాపి భద్రపరచండి. తండ్రి, బలహీనలు ఉంటే బలపరచండి, సమస్యలు ఉన్న వారిని విడుదలపరచండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి ప్రభా. మంచం మీద బాగు ప్రభా తండ్రి, ఇబ్బందులు పడుతున్న వారిని, అనారోగ్యంతో మంచం మీద ఉన్న ప్రతి బిడ్డను ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో ముట్టి లేవనెత్తమని నడిచినమయ్యా. మీ ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రభా, గొప్ప సాక్ష్యాలు మేము వినటకు మీరు కార్యాలు చేయమని, నీ కృపతో నింపి ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని నీ కృపకు చేతికి అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడయండి, నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.